జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం 100కి 100% కరెక్ట్ నిర్ధారించుకున్నాకనే ఇస్తాం. వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది. ఈ 265380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసాం అనేది చెప్పారు. 102836 వాలంటీర్లు, మరొకసారి చెప్తున్నాను, 102836 వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు. వీళ్ళు ఎవరు, ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళకి గౌరవ వేతనం 5000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు, ఎక్కడున్నారు అసలు వీళ్ళు? ఈ 102836 మంది, మీకు ఉదాహరణకి 5 జిల్లాలు లెక్క చెప్తాను మీకు. అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా 19366, గుంటూరు జిల్లా 2వ స్థానంలో 13066, కృష్ణా జిల్లా 11725, చిత్తూరు జిల్లా 11400, 5వది విశాఖపట్నం 10586 మంది వాలంటీర్లు ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి? ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా, అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్, మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా, అసలు ఊహించని విధంగా సుమారు 1500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంట. అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం. ఎవరు, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్, ఏంటి ఎక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజు, దీన్ని మనం ప్రశ్నించాం. 1560 కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? అది లేదు. ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్, వీళ్ళు రాసిన పదం ఏంటంటే ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ కోసం ఈ డబ్బు వెచ్చిస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంతకుముందు మీకు చెప్పిన సంఖ్య ఏదైతే 102836 మంది డేటా ఈరోజుకి నమోదు కాలేదో, అది సంవత్సరానికి ఎంత అవుతుందండి? 617 కోట్ల రూపాయలు. 617 కోట్ల రూపాయలు అంటే నెలకి 51 కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి? ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత నమ్మక ద్రోహమా? ఈ విధంగా మీరు మోసం చేస్తారా? ఇది జగనన్న సైన్యమా లేకపోతే జగనన్న ధనాగారమా? సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనే నెపంతో ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం కలిగిస్తుంది. 1560 కోట్ల రూపాయల్లో 617 కోట్ల రూపాయలు ఎవరి చేతిలో పోతున్నాయి? అసలు ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర యువత కంటే? మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడైతే వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నామని చెప్పారో, రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో పాపం వాళ్ళు ఎదురు చూసి, ఎంతోమంది పాపం ఉపాధి లేక, ఉపాధి అవకాశాలు లేవని చెప్పి
792,347 మన రాష్ట్రంలో అప్లై చేశారు ఈ ఉద్యోగాలకి. 792,347 యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో 21,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు, 100,000 డిగ్రీ చదివిన వాళ్ళు. ఎంత అన్యాయం అండి! 5,000 రూపాయల కోసం వీళ్ళు అటువంటి ఉద్యోగం తీసుకోవడానికి సిద్ధమయ్యారంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు యువతని ఈ విధంగా మోసం చేశారు? జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్ని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు, మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు, అది ఆయన ప్రయత్నం, ఇది కరెక్టా? దానికి 1,560 కోట్ల రూపాయలు వీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందులో 617 కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా? ఎంత మోసం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థని? ఏం చేశారు మీరు ఈ వాలంటీర్లకు చెప్పండి. మొన్న కూడా 380 కోట్ల రూపాయలు పనిచేసామని చెప్తున్నారు. ఎందుకు మీరు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు? గౌరవ వేతనం 5,000 రూపాయలు ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చేది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఎందుకు వచ్చి ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నాడు మా స్టార్ క్యాంపెయినర్లు నా సైన్యం అని. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు మా వైఎస్ఆర్సీపీ వర్కర్లనే చెప్పారు వీళ్ళు, మా కార్యకర్తలనే చెప్పారు వీళ్ళు. ఎంత మోసం చేశారో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఉద్యోగ అవకాశాలు కల్పించాం, రేపటి రోజున మిమ్మల్ని మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఈ రోజున చూస్తే అసలు చట్టంలోనే లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎక్కడ కూడా ఒక్క పదం లేదు. పూర్తి స్థాయిలో మోసం చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేదు. ఒక ప్రైవేట్ సంస్థకి, హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ సంస్థకి మీరు కష్టపడి సేకరించిన డేటా మీ ఫోన్ల ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంట ఈ ఏజెన్సీ. 617 కోట్లు సంవత్సరానికి ఎట్టుపోతున్నాయి ఎవరికి అర్థం కావడం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించారా కనీసం? అదీ లేదు, మోసం చేశారు మీకు. 792,347 మంది యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే, ఈ 260,000 ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనిపైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దేనికోసం వీళ్ళు ఈ విధంగా మన ఇంటికి వచ్చి ఈ సమాచారం తీసుకుని ఒక వ్యక్తికి లబ్ధి కలగడానికి కోసం ఎందుకు ఇంత సైన్యం తయారు చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యబద్ధమా? క్షేత్రస్థాయిలో ఇంటింటికి మీరు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ వాళ్ళకి 1,560 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నామని చెప్పి, కాంట్రాక్చువల్ సర్వీసెస్ అని చెప్పి మీరు, మరి వీళ్ళందరినీ మభ్యపెట్టి పాపం ఇన్ని సంవత్సరాల నుంచి చట్టంలోనే మీరు మార్పు తీసుకురాకుండా వాళ్ళని అగౌరవపరిచినట్టు కాదా జగన్మోహన్ రెడ్డి గారు?